మార్నింగ్ చిల్డ్రన్ మనము ఇదివరకు రెండవ తరగతిలో మీరు పద్యాలు నేర్చుకున్నారు కదా ఏం పద్యాలు నేర్చుకున్నాం మనము వేమ శతకం నేర్చుకున్నాం కదా అనగర నగర అనుమతి చేయించుకున్న అట్లాంటి పద్యాలు నేర్చుకున్నాం కదా మరి థర్డ్ క్లాస్ లో వచ్చి మనము సుమతి శతకం చెప్పుకున్నాం సుమతి పద్యాలు ఏంటి సుమతి శతక పద్యాలు మనం ఈ రోజు చెప్పుకునే పద్యం ఏంటి ఒకసారి నేను చదువుతాను రాగే విధంగా బాగా వినండి బలహంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పం చలిచి మన చేత చిక్కి చావెడ సుమతి బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పం చరిచి మన చేత చిక్కి చావరే సుమతి సుమతి శతకం నేను ఏ విధంగా అయితే రాగయుక్తంగా పాడానో మీరు దాన్ని వింటూ ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి మరి ఈ పద్యం యొక్క వివరణ చెప్తున్నాను బలవంతుడు నాకేమని బలవంతుడు అంటే ఎవరు మీకు బలవంతుడు పెద్దగా హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళంటే ఎవరు సార్ జనరల్ గా మనము జంతువులు చెప్తున్నాం జంతువులో ఏది పెద్ద జంతువు ఏనుగు పెద్ద జంతువు కదా దానికి చాలా బలం ఉంటుంది ఎలాంటి పెద్ద పెద్ద ముద్దులనైనా రాగలుగుతుంది ఎలాంటి పెద్ద పరుగులైనా మోయగలుగుతుంది కదా బలవంతుడు అంటే ఆ విధంగా ఉంటాడు అనమాట మరి ఇక్కడ మన గురించి చెప్తున్నాడు బలవంతుడు నాకేమని అంటే ఇప్పుడు మీ క్లాస్ లో ఎవరైనా లావుగా ఉండేసి హైట్ పర్సనాలిటీ బాగా ఉంది లావుగా వాడు అనుకుంటాడు ఇప్పుడు నేను లావుగా ఉన్నాను బాగా హైట్ పర్సనాలిటీ ఉంది నాకు మిగతా వాళ్ళతో నాకు ఏం అవసరం లేదు వాళ్ళతోనే పోరాడగలుగుతాను ఎట్లాంటి ఎప్పుడైనా అని అనుకుంటాడు ఎప్పుడు వాడు లావుగా ఉన్నాడు కాబట్టి బలిష్టంగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటాం కదా వాళ్ళు చూస్తే భయపడతారు కదా మరి అయితే అట్లా మనం చెప్పుకోకూడదు ఇతరులతో నేనే బలవంతుడిని నా శరీరం ఈ విధంగా ఉంది నేనే బలవంతుడని చెప్పుకోకూడదు బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా అంటే నేనే బలవంతుడని ఇతరులతో చెప్పుకోవడము ఎంతవరకు కరెక్ట్ అయితే దాన్ని ఎగ్జాంపుల్ గా దేంతో పోల్చారంటే బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావడే సుమతి ఇప్పుడు చీమలు ఉంటాయి కదా నల్ల చీమలు పెద్ద పెద్ద చీమలు ఉంటాయి కదా అవి పెద్ద సర్పాన్ని అన్ని చీమలు కలిసి కట్టుగా సర్పాన్ని చంపేస్తాయి అవునా అంటే చీమ ఎంత చిన్న జంతువు పాము ఎంత పెద్దగా ఉందో పెద్ద పాముని మరి అంత చిన్న చీమలు కలిసి కట్టుగా సర్పాన్ని చంపేస్తాయి ఇక్కడ సర్పము అనగా ఏమిటి సర్పము అంటే పాము నగం అంటే పాము ఎంత పెద్ద పాము అయినా కూడా అన్ని చీమలు కలిసి కట్టుగా ఉంటే దాన్ని చంపేస్తాయి అదే విధంగా బలవంతుడైన ఎప్పుడు కూడా మనం విరవీయకూడదు మిగిలిన వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఉంటే నీవే అక్కడ ఓడిపోతావు కాబట్టి ఎప్పుడు కూడా బలవంతుడు అని చెప్పేసి మనం విరవీయకూడదు అర్థమైంది కదా తర్వాత రేపటి వీడియో క్లాస్ లో ఇంకొక పద్యం చెప్తున్నాం థ్యాంక్ యూ చిల్డ్రన్.